హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అరుణ్ విజయ్ యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన సీనా మూవీ రివ్యూ అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో హీరో యాక్ట్ చేసిన అరుణ్ విజయ్ క్యారెక్టర్ ఏంటంటే అతను ఒక పోలీస్ ఆఫీసర్ అతనికి ఒక భార్య అనే కూతురు ఉంటారు అరుణ్ విజయ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి వస్తుండగా ఒక నైట్ పూట వాళ్ళ వైఫ్ను ఎవరు చంపేస్తారు ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే అరుణ్ విజయ్ క్యారెక్టర్ తన యాక్టింగ్ కానీ తన లుక్స్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ తన ఫిజిక్ కానీ తన హెయిర్ స్టైల్ కానీ ఒక చాలా బాగుంది ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ లాగానే ఉన్నాడు అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే మూవీ యొక్క రంటే జస్ట్ టూ అవర్స్ ఉంటుంది ఒక క్విక్ వాచ్ మనం ఈ మూవీని కంప్లీట్ చేయొచ్చు అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీని మనం టూ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మూవీ సెకండ్ పార్ట్ ఏంటంటే ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీ అండ్ ఎమోషనల్ సీన్స్లో కానీ ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ లైటింగ్ చాలా బాగుంది లైక్ థ్రిల్లర్ సీన్స్ వచ్చిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు అప్పుడుండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లైటింగ్ కానీ చాలా బాగుంది అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఈ మూవీలో ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగున్నాయి అని ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అసలు ఈ మూవీకి ఈ జానర్లో అసలు సాంగ్స్ అనేది అనవసరం బట్ ఈ మూవీలో త్రీ సాంగ్స్ ఉన్నాయి ఆ సాంగ్స్ అనేది ఆ నరేషన్ ఫ్లోని డిస్టర్బ్ చేసింది అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీ ఏంటంటే లైక్ మెయిన్ స్టోరీ ఏంటంటే అరుణ్ విజయ్ వాళ్ళ వైఫ్ని ఎవరో చంపేస్తారు అండ్ అరుణ్ విజయ్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు అనేది మెయిన్ స్టోరీ బట్ ఈ మెయిన్ ప్లాటే సెకండ్ హాఫ్లో వెళ్తుంది లైక్ స్టార్టింగ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే మూవీ అంతా చాలా స్లోగా ఉంటుంది చాలా డల్గా ఉంటుంది అని ముందు అండ్ స్టార్టింగ్లో వచ్చే సీన్స్ అయితే మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసామే అనే ఫీలింగ్ మనకు వస్తుంది అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే ఒక డీసెంట్గా ఉంది ఒకసారి చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ